వారు ఒకసారి అప్పుడు ఆయన అడిగాను, సార్ మీరు మందకాపై చిన్న గజల్ పాడండి అని అడిగాను. ఆయన అన్నారు, ఆమె ఎవరు అందరు, ఆమె మన హైదరాబాద్ కవయిత్రి సార్ మీకు తెలిసి ఉంటుంది, మీకు వేల గజల్స్ మీ నాలుగు ఉంటాయి కదా అంటే, ఆయన ఎంత గొప్ప పండితుడంటే పండితుడికి నిదర్శనం ఏంటంటే నేర్చుకోవడానికి చూపించే ఆసక్తి. ఆయన అన్నారు, నాకు తెలియదు మా తెలియకపోతే తెలియదు అని చెప్పడం కూడా గొప్ప జ్ఞానం, నాకు తెలియదు మా ఆమె ఎవరు, కానీ మీకు తెలిసిస్తే నేను పాడతాను. అయితే ఆయనకి ఇచ్చిన మాట కోసం నేను మహకాబాయి చెంద పోయమ్స్ కోసం గజల్స్ కోసం మూడేళ్ళు వెతికాను. నాకు ఇక్కడ హైదరాబాద్లో దొరకలేదు, చివరికి షికాగోలో దొరికాయి. షికాగో యూనివర్సిటీలో లాహోర్లో ప్రింట్ అయింది, అది తీసుకుని ఒక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ పగెత్తారు. నిజానికి హైదరాబాద్ రాగానే ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఉన్నటువంటి ఒకరోజు నాకు ఎవరో స్నేహితుడు ఫోన్ చేసి, మీకు తెలుసా హైదరాబాద్ చనిపోయారట అని చెప్పారు. ఇది 2010 అన్నది. మాకే దుఃఖం వచ్చి వచ్చింది, ఏంటి హైదరాబాద్కి నేను పుస్తకం తెచ్చాను నా మాట మిగిలిపోయింది అని నేను పరిగెత్తి పరిగెత్తారు. నిజానికి చనిపోయింది వారి అన్న తమ్ముడు బ్రదర్, మరి ఎవరో తప్పు సమాచారం ఇచ్చారు నాకు, కానీ నేను సంతోషపడ్డాను. వారి సార్ నాకు ఎదురుగా నడుచుకుంటూ వచ్చారు. నాకు ఆ రోజు కలిగిన సంతోషాన్ని నేను మర్చిపోలేదు. తర్వాత సార్కి నేను ఆ పుస్తకం ఇచ్చాను, మహిళకాబాయి చెంద గజల్స్ ఇచ్చాను. వారు దాన్ని భద్రంగా దాచుకొని ఉన్నారు, వారి దగ్గర ప్రస్తుతం ఉన్నాయని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆయన మా కోసమే ముక్త కోసమే వచ్చి మహిళకాబాయి చెంద గజల్స్ పాడారు, చాలా అద్భుతంగా పాడారు. ఆయన చెప్పారు, నేను మీకోసం పాడుతున్నానని చెప్పారు. నేను జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని విషయం అది. నేను సింగర్ని కాదు, చాలామందిని ఇక్కడ సింగర్స్ని కాదు, కళాకారులని కాదు, ఏమీ కాదు, అలాంటి వారి ముందు నేను చిన్న గడిపట్ట లాంటి వాళ్ళు. కానీ ఆయన గురించి చెప్పాలంటే, వాళ్ళ స్పిరిట్స్ మాటల్లోనే చెప్పాలంటే, ఆ పెద్ద మనిషి అప్పుడే నేర్చుకుంటున్న ఉన్నది లాంటి చిన్న పిల్లలకు కూడా పక్కన కూర్చొని హార్మోన్ పాయించేవారట. ఇక్కడ ఇంకొక శిష్యురాలు రాలేదు, అది వస్తానన్నారు. ఆమె కొంత ఏడుస్తూ చెప్పిన విషయం, అంత పెద్ద మనిషి నేను కూర్చుని అప్పుడు కూర్చొని హార్మోనియం వాయించేవారు నేను నేర్చుకుంటుంటే అని చెప్పారు. ఇంకో విషయం నేను స్వయంగా నేను చూసింది ఏంటంటే, వాటిని పడే గ్రామంతోనైనా ఒక చిన్న బాలికైనా సరే వాళ్ళిద్దరికి ఒకటే గంటగా చూసేవారు. వాళ్ళ ఇంట్లో పొద్దున్న 6 గంటల నుంచి ఎంతోమంది పిల్లలు నేర్చుకునేవారు. అలాంటి గొప్ప గురువుని నేను ఎక్కడ చూడలేదు. నిజానికి మేము ముక్తా దగ్గర నుంచి ఒక డాక్యుమెంటరీ చేయాలనుకుంటున్నాము, సార్ వాళ్ళ ఇంట్లో కూర్చొని సార్ జీవితాన్ని అంతా మేము తెరటెక్కించాలనుకుంటున్నాము, కానీ అది చేయలేకపోయినాము.